ప్రభునందు ప్రియ దేవుని సంగమ ప్రభుని యేసుక్రీస్తు నామములో యొక్క ఉదయకాల శుభములు. బాగున్నారా? మరొకమారు మరి మీ ముందుకు ఈ రీతిగా వచ్చే అవకాశం వచ్చిన దేవత దేవునికి వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ వచ్చిన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే 13వ వచనం నుండి దాదాపుగా 17వ వచనం దాకా ఉంటుంది. అంటే ఒక వచనం చదువుకొని ఈ దినమున మీకు అంశం చెప్పి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూసినట్లయితే, మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించనని, మనం ఎరిగి ఎడల మనం ఆయన్ని వేడుకొనని మనకు కలిగినని ఎరుగుదుము అంటాడు. మనం ఆయన వేడుకున్నప్పుడు కలిగినని మనం ఎరగాలని చెప్తూ ఉంటాడు. ఇక్కడ మరొక మాట చూద్దాం. మనమేమి అడిగినను ఆయన మనం ఆలకించనని, మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనని మనకు కలిగిన ఎరుగుదుము అంటాడు. కలుగునని ఎరుగుదమని చెప్తున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్య ధ్యానంలోకి వెళ్దాం. సకలాశీర్వాదాలకి కానుభూచులైన మా ప్రియ పరలోక తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయం తండ్రి, మనమేమి అడిగాను ఆయన మన మనవి ఆలకించి అనుగ్రహించినట్టుగా లేఖనంలో చెప్పినట్లుగా తండ్రి, మరి ఈరోజు అంశము కూడా జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన మనవి ఆలకించను అదే అంటాడు. ఇక్కడ ఏమంటాడంటే, ఆయన మన మనవి ఆలకించనని ఎరుగుదమని చెప్తున్నాడు. మన మనవి అనగా మానవ జీవితంలో ఉదయకాలం లెగిసి రాత్రి కాలం పనుకున్నంత వరకు తండ్రి, మరి ఎన్నో ఇబ్బందులు ఆటంకాలు ఎగురవుచుండగా మన మనవి ఆలకించి మనకి జవాబు దయచేసేవారుగా ఆయన ఉన్నట్టు విధానాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 15వ వచనంలో చెప్పినట్లుగా తండ్రి, వాక్య ధ్యానములకు వెళ్ళిచుండగా నా నోటి మాటలు చూస్తున్న వారి యొక్క అందరి హృదయ ధ్యానములు తండ్రి నీ దృష్టికి అంగీకారంలాగుండగా సహాయం చేయమని, పాపు నేను నన్ను మరుగుపరిచి ఆధ్యాత్మికమైన సత్యములు నాతో మాట్లాడించమని, ఈ చిన్న ప్రార్థన ఈ పదాలు చెంద పెట్టుకోమని, అది పరిశుద్ధుడు నజేసి క్రీస్తున్నాను మిక్కులేనగా బతిమలాడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీ అందరికీ కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని సంగమ ప్రభైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మరి దేవుని ఉచితమైన కృపను బట్టి ఆయనకి కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాము. మరి ఈరోజు అంశమును జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన మన మనవి ఆలకించునని ఎరుగుదుము అంటున్నాడు. ఆయన మన మనవి ఆలకించునని ఎరుగుదుమని చెప్తున్నాడు. అంటే ఇక్కడ 12వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది, మన జ్ఞాపకం చేసుకుంటే, దేవుని కుమారుని నామమునందు విశ్వాసం ఉంచి మీరు నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు రాయొచ్చున్నాను అంటాడు. అంటే కలిగిన ధైర్యవేదనేమనగా ఆయన చిత్తానుసారం మనం ఏం అడిగినను ఆయన మనకి మనవి ఆలకించను అంటాడు. ఆయన చిత్తానుసారము మనము ఏదడిగినా ఆలకించునని దేవుడు చెప్తూ ఉంటాడు ఇక్కడ. ఆయన చిత్త అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే, ప్రార్థన చేసి అంటే అడగవలసిన ఆవశ్యకత ఉంది, అంటే అవసరం ఏంటి ప్రార్థన చేసేటప్పుడు చేయవలసిన అవసరం ఏమిటి, దాని యొక్క స్థితి ఏందని చెప్తూ ఉంటాడు. ఈ యొక్క ప్రార్థన ఆధారంగా అంటే తెలియజేస్తుంటాడు. ప్రార్థన ఆధారం అంటే దేవుడు మన ప్రార్థనను ఆలకించేదేమనగా దేవుని ఎందు మనం నమ్మకం కలిగి ఉండటం మాట్లాడుతూ అంటే స్వేచ్ఛ గలవారే ఉంది అంటాడు. నమ్మకంగా మాట్లాడాలి, విశ్వాసంతో దేవుని ఎందు మనం ఏదైనా అడిగినప్పుడు కానీ నమ్మకంగా మాట్లాడాలని చెప్తూ ఉంటాడు ఇక్కడ. అంతే, మనం ప్రార్థించిన వాటిని వినుటకు దేవుడు అంటే వేగంగా కలిగి ఉంటాడు, ఆసక్తితో కనిపెట్టుకొని ఉంటాడు ఆయన. మనం ప్రార్థన చేసేటప్పుడు ఏటినైతే అడుగుతామో, ఏటినైతే మనం ఆలోచిస్తూ ఉంటామో వాటిని ఆయన అంటే ఆసక్తితో కలిగి ఉంటాడు. అందుకే నేను మీకు ఒక వచనాన్ని జ్ఞాపకం చేస్తాను. చూడండి, కీర్తనల గ్రంథం 55వ సంకీర్తనం 22వ వచనంలో ఒక మాట ఉంటుంది.
నీ భారము యెహోవా మీద మోయుము, ఆయనే నిన్ను ఆదుకొనను, నీతిమంతులు ఆయన ఎన్నడను కదలనీయడు అంటాడు. అంటే నీ భారములు యెహోవా మీద మోయుము అంటాడు, ఆయనే నిన్ను ఆదుకొను అంటాడు. మనం ప్రార్థన అదే అంటాడు. ఈరోజు అంశం కూడా ఏంటంటే ఆయన మన మనవి ఆలకించి ఎరుగుదము అంటాడు. మనం కష్టకాలంలో పరిస్థితులు బాగలేనప్పుడు మనం మనం మనవి చేస్తూ ఉండాలి. ఇక్కడ చెప్తూ ఉంటాడు, ఇక్కడ ఆయన ఏమంటాడంటే వినుటకు దేవుడు అంటే వేగం కలిగి ఆసక్తితో కనిపెట్టుకొని ఉంటాడు. దేవుడు కూడా వినుటకు వేగం కలిగి ఆసక్తితో కనిపెట్టుకొని ఉంటాడని చాలా స్పష్టంగా తెలియచేయటం జరిగింది. ప్రార్థించి అడుగుట్టుకు నియమాలు ఏంటంటే ఆయన చిత్తానుసారం ప్రార్థించుటకు ఆయన అడగటానికి గల షరతులు ఏంటి, నియమాలు ఏంటంటే ఆయన చిత్తం ప్రకారము అడగవలన అంటాం. మొట్టమొదటిది ఆయన చిత్త ప్రకారం అడగాలి. ఏది చేసినా కూడా నీ చిత్తము తండ్రి అంటాడు. పరలోకముందన్న అని అంటే పరలోకముందన్న తండ్రి నీ చిత్త ప్రకారము అది జరగాలని చెప్తాడు. ఏది మనం ఏది చేసినా కూడా ఆయన చిత్త ప్రకారమే జరగాలి అదే అంటాడు. ఇంకా ఎందుకంటే అందులోనే ఉంటుంది మొట్టమొదటిగా మరి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏమంటాడు చూడండి, ఆయన్ని బట్టి మనకు కలిగేది ధైర్యం ఏది అనగా ఆయన చిత్తానుసారము మనం అడిగినను, ఏది అడిగినను ఆయన మనకి మనం ఆలకించును అంటాడు. ఆయన చిత్తానుసారం మనం అడగాలి. దేవుని నీ చిత్తం అయితేనే నాకు అది అనుగ్రహించు. నీ చిత్తం ఒకవేళ దేవుని చిత్తం కాదేమో ఏ పనైనా జరిగినప్పుడు జరగనప్పుడు కూడా మనకి చాలా ఎగ్జాంపుల్ ఉన్నాయి. అన్న జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, అన్న యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయంలో మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే 9వ వచనం ఇచ్చింది. అన్న జీవితంలో కూడా అంతే, ఆ పిల్లల కొరకు ఎదురు చూస్తున్నప్పుడు అదే అంటది. ఇక్కడ అదే అంటాడు. మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూసిన చాలా విషయాలు ఉంటాయి. చూడండి 15వ వచనంలో వచ్చిన మాట ఉంటది, నా ఏలిన వాడు అదే అంటాడు, నేను మనోదుఖం కలుగుదానని ఉందిని, నేను ద్రాక్షరసమైనను మద్యమైనను పానమైన చేయలేదంటాడు, నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించదు అంటాడు, నీ సేవకురాలైన నన్ను పనికివాలిన దానిని అంటే ఏం చేయదు అంటాడు. ఎందుకంటే యెహోవా సన్నిధిని ఆత్మను నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించదు అంటాడు. సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయం అన్న జీవితం కూడా అంతే. ఎందుకంటే ఇరిగి నలిగిన ప్రార్థన అన్న ప్రార్థన మరియు మొక్కుబడి గురించి చెప్తూ ఉంటాడు ఇక్కడ. అంటే అదే అంటాడు, ఆయన చిత్త ప్రకారము అడగవాలని అంటాడు. రెండవది వచ్చేసి విధేయత ప్రార్థించాలని చెప్తూ ఉంటాడు. ఇందులో వచ్చిన ఉంటుంది చూడండి, ఇందులోనే ఉంటుంది ఆలకించిన పెరిగినప్పుడు 15వ వచనంలో ఉంటుంది. ఇందులో ఉంటుంది 3:22 అంటే చూడండి, 3:22 అంటే ఏమంటాడంటే, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు. ఏది ఏమని రాసిన మొదటి పత్రిక 3:22. మొట్టమొదటి వచ్చేసి ఆయన చిత్త ప్రకారం ప్రార్థించవాలని అంటాడు. రెండవది వచ్చేసి విధేయత కలిగి అంటాడు. ఏమంటాడు, విధేయత ప్రార్థించడం నియమం అని చెప్తూ ఉంటాడు. అదే అంటాడు అందులో 22వ వచనం. ఏమని రాసిన మొదటి పత్రిక 3:22 ఏమంటారు చూడండి, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైన చేయుచున్నాం గనుక మనం ఏమడిగినను అది ఆయన వలన మనకు దొరుకును అంటాడు. ఆయన ఆజ్ఞలు ఏదనగా అంటాడు, మనం ఏదైనా ఆయన చిత్త ప్రకారం చేయాలి. చక్కని వచనం ఉంటుంది చూడండి, ఏదంటే ఆయన ఆజ్ఞలను గైకొనచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైన చేయుచున్నాం గనుక మనం ఏమడిగినను ఆయన దృష్టికి ఇష్టమైన చేయాలి. ఆజ్ఞలు గైకొని చూడాలి, ఆయన దృష్టికి ఇష్టమైన చేయి చూడాలి. అది మనకు ఏదైతే ఇష్టమైన చేస్తుంటామో మనం ఏది అడిగినా ఆయన మనకి అనుగ్రహించునని చెప్తూ ఉంటాడు ఇక్కడ. ప్రభునందు ప్రియ దేవుని సంగమ ప్రభునందు. అందుకని అంటాడు దేవుని ఏమంటాడంటే, మొట్టమొదటిది వచ్చేసి ప్రార్థించుట అడుగుటంలో నియమాలు ఏంటంటే ఆయన చిత్త ప్రకారం అడగాలంటాడు. రెండవది విధేయత ప్రార్థించుటకు విధేయత కలిగి ఉండాలంటాడు. మూడవది ఏమంటది అంటే ఇందులోనే చూడండి, క్రీస్తునందు నిలిచి ఉండాలని చెప్తూ ఉంటాడు. క్రీస్తునందు నిలిచి ఉండాలి. అందుకనే యోహాను వార్త చూడండి 15వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. యోహాను వార్త పార్చు భాగంలో యోహాను వార్త 15వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటది,
నాయందు మీరును మీయందు నా మాట నిలిచి ఉన్న ఎడల మీరేదని మీరు మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించును అంటాడు. మీకేది ఇష్టమో అది అడుగుడి అంటాడు. నాయందు మీరును మీయందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించునని చెప్తున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని సంగమ, ఎందుకంటే మన ఈరోజు యొక్క అంశం కూడా ఏంటంటే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, మాట ఉంటుంది ఏముంటది అంటే చక్కని మాట ఉంటుంది. ఆయన మన మనవి ఆలకించి ఆలకించు ఎరుగుదును అంటాడు. ఆయన మన మనవి ఆలకించి ఎరుగుదును అని చెప్తున్నాడు. మనిషి ప్రార్థన అవసరతలు కానీ మనం తెలుసుకోవాలి. హన్న ఎంతో బాధపడుతుంది, దేవుని చిత్తానుసారం పిల్లలు లేరు ఆమెకి. అన్న విరిగి నలిగిన హృదయంతో బాధపడుతుంది, కృషిస్తుంది, కుంగి దేవుని సన్నిధిలో ఆమె ఎలా ప్రార్థిస్తుంది అంటే ఆయన చిత్త ప్రకారం ప్రార్థిస్తుంది. నేను ఆజ్ఞలో ఉంటుంది అంటే ఆయన మొక్కుబడి కూడా చేసుకుంటుంది దేవుని సన్నిధిలో. ఇంకోటి వచ్చేసి విధేయతగా ప్రార్థిస్తుంది. మూడోది వచ్చేసి క్రీస్తు నిలిచి ఉంటుంది. నా యందు మీరు మీ యందు నేను నిలిచి ఉంటేనే ఫలించగలరని చెప్తుంది అక్కడ. అదే అంటాడు ఇది నాలుగోది, క్రీస్తు నామములో ప్రార్థించాలంటాడు. యేసుక్రీస్తు నామములో ప్రార్థించాలి. యోహాను సువార్త చూడండి 14వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమంటాడంటే నా నామమును మీరు నన్నేం అడిగినను నేను చేసేదను అంటున్నాడు. నా నామమును మీరు నన్నేం అడిగిన నేను చేసేదను అంటున్నాడు. మనం అడగాలి అది. ఆయన మనం అడిగి అన్న కూడా బాధపడి అడిగింది. ఎగ్జాంపుల్ అన్న జీవితాన్ని చూసుకుంటే ఇవన్నీ ఉంటాయి. మనం ఏది అడిగినా కూడా ఆయన చేస్తాడు, కానీ మనం అడగటంలో ఆయనకి ఇష్టానుసారం అడగాలి, విధేయత కలిగి అడగాలి, ఆయన ఎందు నిలిచి కలిగి ఉండాలి, ఆయన నామములో అంటే క్రీస్తు ఎందు నిలిచి ఉండాలి, క్రీస్తు నామములో ప్రార్థించాలని చెప్తూ ఉంటాడు. మనం చేసే ప్రార్థనలు దేవుని ఎందు విశ్వాసంతో కూడినదే ఉండాలి. మనం చేసే ప్రార్థనలు ఎలా ఉండాలి? దేవుని ఎందు విశ్వాసంతో కూడినదే ఉండాలని చెప్తున్నాడు. దేవుని యొక్క చిత్తంకు అనుకూలమైనదిగా ఉండాలి. దేవుని యొక్క చిత్తమునకు అనుకూలమైనదిగా ఉండాలి. ఎందుకంటే యేసు చేసే ప్రార్థన మనకి మాదిరికరంగా ఉండాలి. యేసు ప్రభు చేసే ప్రార్థనలాగా మనం కూడా మాదిరికరంగా ఉండాలి. ఎందుకంటే చూసినట్లయితే మత్తయి సువార్త చూద్దాం. చూడండి మత్తయి సువార్త పాచి భాగంలో చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము చూసినట్లయితే ఒక నిమిషం చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 26వ అధ్యాయము 39వ వచనంలో కూడా ఉంటుంది. 26వ అధ్యాయము 39వ వచనంలో ఏముంటది? 39వ వచనంలో చూడండి, ఆయన అంటాడు ఏమంటాడంటే నా తండ్రి సాధ్యమైతే ఈ గిని నా యొద్ద నుంచి తొలగింపు అంటాడు. ఆయన నా ఇష్ట ప్రకారం కాదుగా నీ చిత్త ప్రకారం కావని కానీ మని ప్రార్థిస్తూ ఉంటాడు. ఈ గిన్నెని నా యొద్ద నుంచి తొలగించుము అంటాడు. నా అదేమంటాడు, చక్కని మాట ఉంటాడు చూడండి. ఆయన చెబుతూ ఉంటాడు, ఎందుకంటే నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నెని నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము అంటాడు. ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నిశ్చిత ప్రకారం కానిమని ఆయన ప్రార్థించును అంటాడు. యేసు ప్రభువులాగా మనం ప్రార్థించాలి. ఏమని ఎలా ప్రార్థించాలి? అదే అంటాడు, నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారము. ఆయన చిత్త ప్రకారంలాగా పరిశుద్ధ పరలోకం ఉన్న తండ్రి చిత్త ప్రకారం మాత్రమే మనం ప్రార్థిస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఆయన చిత్త ప్రకారం ప్రార్థిస్తూ ఉంటామో, యేసు ప్రభు అన్నాడు నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్తము ఎలా ఉందో అలాగా అంటాడు. ఎందుకంటే నీ చిత్తము ఎలా ఉందో అలాగా అని చెప్తూ ఉంటాడు ఇక్కడ. ప్రభునందు ప్రియ దేవుని సంగమ, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈరోజు అంశం ఏంటంటే చూడండి, అంశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు అంశం ఏంటంటే ఆయన మన మనవి ఆలకించి ఎరుగదును అంటాడు.
ఆయన మన మనవి ఆలకించి ఎరుగదును, అంటే ఆయన మన ప్రార్థన ఆలకించి ఎరుగదును అంటాడు. ఎందుకంటే ఇక్కడ అదే అంటాడు, ఎందుకంటే ఆయన మన అంటే ఒక మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇందులో మనం ప్రార్థించే వాటిని అంటే వినయంగా దేవుని మనం ఎరిగి ఉండాలంటే, ఆసక్తితో కనిపెట్టుకొని ఉండాలంటే మనము చేయవలసిన పనులు ఏమిటంటే మొట్టమొదటగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూసినట్లయితే ఏంటంటే ఆయన చిత్త ప్రకారం మనం అడగాలి అంటాడు మొట్టమొదటిది. రెండవదిగా ఏంటంటే విధేయతతో ప్రార్థించాలని చెప్తున్నాడు. మూడవదిగా ఏంటంటే క్రీస్తు యందు నిలిచి ఉండాలి అంటాడు. నా యందు ఎవరిని, నా యందు నా వారి యందు నేను నా యందు వారు నిలిచి ఉంటేనే అంటాడు ఇక్కడ. మూడవదిగా వచ్చే క్రీస్తు నామములో ప్రార్థించాలని చెప్తున్నాడు. నాలుగవదిగా వచ్చేసి జ్ఞాపకం చేసుకున్నట్లయితే అదే ఉంటాడంటే క్రీస్తు నామములో ప్రార్థించాలి. నాలుగవదిగా వచ్చేసి ఆయన చేస్తున్నాడు దేవు అంటే ప్రార్థించే దేవుని విశ్వాసంతో కూడి ఉండాలని చెప్తూ ఉంటాడు. అంటే దేవుని చిత్తానికి అనుకూలమైనదిగా ఉండాలి. ఎలా అంటే యేసు చేసిన ప్రార్థనలు వలే మాదిరికరంగా ఉండాలి. యేసు ప్రభు చేసే ప్రార్థనలకు మళ్ళీ మాదిరికరంగా ఉండాలి. హన్న ఎగ్జాంపుల్ నేను హన్ననే చెప్పాను. సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయంలో చెప్తూ ఉంటాడు దేవుని చిత్తానుసారము తండ్రి హృదయము కుమ్మరించి విరిగి నలిగిన హృదయంతో విధేయతతో విశ్వాసంతో ఆయన ఎందు నిలిచి ఉండి మరి ప్రార్థించింది. కాబట్టి మనము మన మనవి ఆయన ఆలకించదును అంటాడు. ఆయన అంటాడు ఆయన మన మనవి ఆలకించి ఎరుగుదును అని చెప్తున్నాడు. అలాగా మనం కూడా విశ్వాసంతో విధేయతతో ఆయన చిత్తానుసారం కలిగి మనం అరిగినట్లయితే ఎప్పుడైతే ఏది జరుగుతామో అదే అంటాడు. ప్రార్థన ఆలకించేవాడా అంటాడు కీర్తనల గ్రంథం 65వ సంకీర్తన 2 వచ్చిన వాళ్ళు అంటే అంటే ప్రార్థన ఆలకించేవాడా అంటాడు. ఏమంటాడు సర్వేశ్వరుడు నీ యొద్ద వచ్చేదును అంటాడు. సర్వశరీరుడు నీ యొద్దకు వచ్చేదును అంటాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలా మంది చెప్తూ ఉంటారు ఏంటంటే ప్రభు కనులు నీతిమంతుల మీద ఉండును అంటాడు. ఆయన అంటే మరియు అతని చెవులు వారి యొక్క ప్రార్థన ఆలకించదును అంటాడు. ఏమంటాడు పేతురు మొదటి పేతురు 3:12 వచ్చిన ఉంటాడు. ప్రభు అంటే నీతిమంతుల యొక్క ప్రార్థన ఆయన ఎప్పుడు ఆలకిస్తూ ఉంటాడు. మనం కూడా మరి ప్రార్థన చేసేవారుగా మరి మనం మనవి ఆలకించేవారుగా నీతిగా చిత్తాను ఆయన చిత్తం ప్రకారంగా చేసేవారుగా ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి తలలో ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదాలకి కారణభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయం తండ్రి మా మనవి ఆలకించి ఎరుగుదామన్న లేఖనం ప్రకారము మరి పత్రికా పాఠ్యభాగంలో యోహాను రాసిన మొదటి పత్రిక 5:15 వచనంలో చెప్పినట్లు తండ్రి మా మనవి ఆలకించదురు అంట తండ్రి. మీ యందు నిలిచి ఉంటే విధేయత కలిగి క్రీస్తులాగా యేసుక్రీస్తులాగా ప్రార్థన క్రీస్తు మాదిరి ప్రార్థన కలిగిన మీలాగా మాదిరిగా కలిగి ప్రార్థించేవారుగా మా ఇష్ట ప్రకారం కాదు తండ్రి మీ చిత్త ప్రకారముగా జీవించేలాగా మరి యొక్క ఎరిగితే మా మనవి ఆలకించి ఎరుగుదమని చెప్పినట్లుగా తండ్రి మా ప్రార్థన ఆలకించి మాకు జవాబు దయచేయమని ఈ దినమన తండ్రి మరొక మారు అడుగుచున్నాను తండ్రి. వాతావరణ పరిస్థితుల విభక్తి వల్ల చాలా మంది బాధలు పడుచున్నారు తండ్రి. వాళ్ళ కట్టి బాధలు మరి ఈ ముక్తిని కలిగించమని ఏ ఇబ్బందులు ఆటంకాలు లేకుండా తండ్రి మీ కుప్పలో భద్రపరచమని ఈ చిన్న ప్రార్థన ఈ పదాలు చెంద పెట్టుకోమని అది పరిశుద్ధుడు నేసి క్రీస్తున్నామని మిక్కిలిన బతిమలాడుకుంటున్నా తండ్రి. ఆమేన్. పరలోక మందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధ పచ్చబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకి ఉంది నెరవేరినట్లు భూమి మీద నెరవేరిన గాక, మన దినాహారం నేను మా దయచి మళ్ళీ అపరాధం చేసిన క్షమించిన ప్రకారం అలా క్షమించు శోధనలానికి తేక దుశ్రమించు రాజ్యం శక్తి మహిమ నిరంతరం నీవు ఉన్నావు తండ్రి. ఆమెన్. మన ప్రభు యేసే క్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మిక నిన్ను సహాసం తండ్రి ఈ ఉదయ కాలం లేఖనములు చెప్పినట్లు తండ్రి మా మనవి ఆలకించి ఆయన మా మనవి ఆలకించి ఎరుగుదమన్నట్లుగా తండ్రి మరి ఒక మా ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఎవరైతే కష్టంలో ఉన్నారో ఎవరైతే బాధలో ఉన్నారు తండ్రి వాళ్ళు మనవి ఆలకించి వాళ్ళు ఎరిగి వాళ్ళకి సమాధానాన్ని అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. మరొక మరొక కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.